మనం వచ్చేసి పల్లెటూరులో నాటు వైద్యాన్ని అయితే మనం చెప్పబోతున్నాము. యాక్చువల్లీ ఇక్కడ నాకు చూసారు కదా, ఇక్కడ ఈ ఫింగర్ దగ్గర కొంచెం పెయిన్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఈ యాంకిల్లో కూడా పెయిన్ ఉంది. చాలా రోజుల నుంచి ఈ సమస్య అయితే నేను బాధపడుతున్నాను. సో కాబట్టి ఈరోజు నేను నాటు వైద్యం అనేది చేపిద్దాం అనుకుంటున్నాను. మీరు అడగచ్చు, నాటు వైద్యం ఎందుకు చేపిస్తున్నావు, నువ్వు డాక్టర్ని కన్సల్ట్ కావచ్చు కదా, ఈ రోజుల్లో మనం డాక్టర్ని కదా కలసాల్సింది, ఈ నాటు వైద్యాలు నేను నమ్మడం ఎందుకని మీరు అడగచ్చు. యాక్చువల్లీ నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ట్యాబ్లెట్స్ వాడినా ఏమాత్రం కూడా లాభం లేదు. బట్ కొంతమంది మా పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే నాటు వైద్యం చేపియండి, దానికి కొంచెం ఆ నొప్పి అనేది తగ్గుతుందని చెప్పినారనమాట. సో అందుకనే నాటు వైద్యం అయితే చేపిస్తున్నాం. దానికోసం అని చెప్పి మనం ఇక్కడ మా ఊరు ఉయ్యాలవాడ ఇక్కడ నుంచి లింగందిన్నకైతే వెళ్తున్నాం అనమాట. ఒక 13 కిలోమీటర్లు ఉంటుంది. ఇప్పుడే నంద్యాల జిల్లా సంజామల మండలం లింగందిన్నకైతే వచ్చినాము. రాణి చేపిద్దాము. బ్రో ఇక్కడ ఉంది బ్రో నాకు నొప్పి, ఇక్కడ ఈ ఏలు ఉంది ఇక్కడ. అంటే ఇటు నాకు మోపని ఇవ్వకుండా బ్రో, ఇట మామూలు ఇటు నడుచా కదా, ఇట అటు నొప్పి తీస్తుంది. మామూలు ఇటు ఏలు ఎత్తితే నొప్పింది. ఇదే పాత నొప్పి బ్రో, ఒక 2 నెలలట్లయింది. ఉంది బ్రో, బాగా చంపే బ్రోను. ఇన్నాళ్ళు ఉన్నాం బ్రో, ఏం చేయాలి నొప్పులు అనేసి వెంట వెంటనే వస్తే తొందర తగ్గుతాయి. లేట్ అయ్యే కొద్ది మనకు లేట్ అవుతానే. ఇంకోటి ఏంటంటే ఇది మామూలు టైంలో ఉండదు బ్రో నాకు నొప్పి. మామూలు పొద్దున్నే లేచాము కదా, పొద్దున్న లేచినప్పుడు ఇంకా నాకు విపరీతమైన నొప్పి ఉంటుంది ఇది యాంకిల్లో. ఇప్పుడేం లేదా నాకు, అది పాతదే, అది పాత నొప్పే. ఈడ ఈ యాంకిల్లో వస్తుంది నొప్పి అక్కడ అక్కడనే. ఇది ఊరికి మార్నింగ్ టైం ఒకటే, మార్నింగ్ టైం ఒకటే. మామూలు టైంలో అంత ఉండదు నాకు నొప్పి, ఉంటుంది కానీ అంత ఉండదు. మరి ఇది మాత్రం నన్ను చాలా బాధ పెడుతుంది. ఏమి కాదు, దానికి నువ్వులు నూనె వేసుకొని రుద్దుకో. దీనికి మాత్రం కట్టు కడతాం. సరే అది మటుకు విపరీతమైన నొప్పింది బ్రో. ఎంత నొప్పింది తగ్గుతారు. అది అది కాక నీకు చాలా లేట్ అయింది. పాతది ఇంకా చాలా పాతది అయిపోయింది. అది కూడా 3 నెలలు అది కనుక నెలట అయింది. అది కూడా నేను కనుక్కుంది పాత నొప్పి కింద ఉంది. వద్దు బ్రో సంపే. బ్రైట్నెస్ పెంచు, దానికి బ్రైట్నెస్ పెంచు బ్రో. బాగా నొప్పింది బ్రో, అట్లా అటు రుద్దానికి రీజన్ ఏం బ్రో? మామూలుగా నొప్పి వన్నట్టు రుద్ది. ఇది ఆల్రెడీ నీకు ఎప్పుడన్నా ఏదో ఒకటి జరిగి ఉంటుంది, కాలు మడత పడ్డము ఏదో ఒకటి, అప్పుడు మడత పడ్డం వల్ల ఇది కాల్ అనేది ఇట్లా ఫోల్డ్ అయ్యి ఇట్లా మడత పడి ఉంటుంది. పడినప్పుడు ఈ కీలు ఈ కీలుకి అనేది ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండు కీళ్ళకు నొప్పి తగిలి ఉంటుంది. ఆ నొప్పి తగ్గ ఎక్స్రే తీపించినప్పుడు మళ్ళీ ఎక్స్రేలో ఏం లేదు, ఉండదు, ఏం లేదు, ఏం కనపడదు. ఎక్స్రే వేస్ట్, మేము చూడను కూడా చూడము. నువ్వు డైరెక్ట్ నీకు ఏడన్నా నొప్పి మేము పట్టుకుని చూడమా, ఇరిగిందంటే ఇరగడమా, అంతే. ఎక్స్రేలు పనే లేదు. నొప్పి భారీగా ఉంది, ఏమంటే నేనైతే తట్టుకుంటున్నా. కాదు మళ్ళీ వీడియోలో తీస్తే మళ్ళీ ఏడగండి. అట్టనే కాదు బ్రో, నేను తట్టుకోగలుగుతా, నొప్పి ఉంది బ్రో, నేను మనిషినే కదా బ్రో. మనిషి డబ్బా ఎవరు కాదండి. అది ఇది పోయినసారి వచ్చినావా? ఇది కాదు బ్రో, పోయినసారి ఇంతకుముందు చేయి నొప్పి ఉంటే వచ్చినా, భుజానికి వచ్చినా. నేను వద్దు మా ఫ్రెండ్ కూడా ఇద్దరం వచ్చినాము. ఇద్దరికి తగ్గింది, ఇద్దరు తగ్గింది. నేనా మా తమ్ముడా? నువ్వే బ్రో. మా తమ్ముడు కూడా నా మాదిరి. నీ మాదిరి అంటాడా? మీ నాన్నతో రుద్దించుకోలే బ్రో మేము ఒకసారి కూడా. మీ నాన్న ఏదో చేసేది? నాన్న చేస్తాను, నేను చేస్తాను. మెయిన్ ఎవరు హెడ్ మెయిన్? మా అబ్బా వాళ్ళ నాన్న. ఆయన మీ అబ్బా వాళ్ళ నాయన కాడ నుంచి మొదలైంది. ఐదో తరం ఇది మీది. మమ్మల్ని చూసుకొని ఇంకా 5 మంది ఉన్నారు మా ఊర్లోనే, ఇద్దరున్నారు మిమ్మల్ని చూసి మామూలుగా చూడకుండా వేరే వేరే ఊర్లలో మచ్చు అంటారు. మా ఇల్లులోనే ఇద్దరున్నారు. ఒకసారి మేము అట్నే మోసపోయినాం బ్రో. కోయలకుంట ఒకరు, బనియానపల్ల ఇద్దరు. అంటే మోసపోయి వేరే వాళ్ళ కడవినాం. తెలియని వాళ్ళు పోతున్నారు, లాస్ట్కి మళ్ళీ మా దగ్గరికి వస్తుంది. అదే
అంటే ఇప్పుడు పాత నొప్పులు పడితే ఏమైతుంది బ్రో? మామూలుగా పోతాయా? అది ఒకవేళ ఎంక ఇరిగి మోదు కట్టింది అనుకో, అది తగ్గదు కానీ నొప్పి అయితే తగ్గుతుంది. మోదు అనేది తగ్గదు, నొప్పి అయితే ఆటోమేటిక్. ఎప్పటికైనా పోవాల్సిందే కదా, పోవడం అయితే పోతుంది. కానీ నొప్పి అనేది లైట్ నిదానంగా తగ్గుతా వస్తుంది, కొంచెం టైం పడుతుంది ఏమంటే నొప్పికి అనేది. చూస్తున్నారా ఏపిచ్చినావు ఇప్పుడు మెల్లగా రుద్దర్దుడైనా. అది వైట్ సొన్ననా లేకుంటే మొత్తం ఎల్లో సొన్ననా బ్రో? గుడ్డు వైట్, ఓన్లీ వైట్ మాత్రమే. వైట్దే, పచ్చది వేస్తే బొబ్బలు వస్తాయి మళ్ళీ. పచ్చది వాడం, పచ్చది వాడరు, ఓన్లీ వైట్ది మాత్రమే. వీడియో చూసే వాళ్ళు షేర్ చేయండి మర్చిపోకుండా, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో కొట్టండి అని షేర్ చేయండి. ఎవరన్నా పాత నొప్పులతో బాధపడే వాళ్ళు ఉంటారు, కొత్తగా ఇప్పుడు నొప్పులు ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చేపించుకుంటారు వైద్యము. విజిటింగ్ కార్డ్స్, బస్సెస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అన్నీ అవైలబుల్ ఉన్నాయి. పసుపు కదా బ్రో, అది మొత్తం పసుపు వేస్తున్నారు చూడండి పైన. యాంటీబయాటిక్, యాంటీబయాటిక్ అది ఓకే. అప్పుడే వచ్చింటే బాగుంది బ్రో, అప్పటికప్పుడు. వెంటనే తగ్గింది. నేనేమంటే కొంచెం నెగ్లెక్ట్ చేసి ఇట్లా నొప్పి ఎక్కువైంది.